ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. Welcome back to OKKA Chance Middle Class Comedy Show. So name is Priyani. Mana show ni start chese mundu mana judge ga name cheddama. Pulvendra Mahesh garu please welcome. O chadayo ho ravi. Yo dare driver adigaru. Yenandi roju ma anchor martandi. Okay. Mee manasulo mata నేనే చెప్తాను, ఎక్కడ ఉండండి. ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో. సో ఒక్క ఛాన్స్ అనేది అందరితో పాటు మన యాంకర్లకు కూడా అవకాశం వస్తుందని, అంతే మీ ఫీలింగ్? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మీకు ఏదో డైలాగ్ ఇచ్చారు కదా, ప్లీజ్ టేక్ యువర్ షీట్స్. నమస్కారం అండి. మనం యూట్యూబ్లో ఎంతో మంది యాత్రికులను చూస్తుంటాం, కానీ నేనే జిల్లా యాత్రికుని అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు గోదావరిలో మజాకా టీం. సో లెట్స్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చూసుకున్నట్లయితే నా పెళ్ళి. అబ్బో, పెళ్ళి బోనాలు పెట్టామనుకుంటున్నారా? వంకాయ తింటే వంగిపోతున్నారండి, పేరక తింటే మిగిసిపోతుంది, మరి చిక్కుడు కదా చిక్కుపోతున్నారండి, ములక్కడ తింటే ముదిరిపోతుంది, మరి గోంగూర తింటే గోక్కున్నారండి, పొట్టలుగా తింటే పొట్ట వచ్చేస్తుందని చెప్పేసి లడై సారు బడై పప్పు ఎండ్రేసి కిరసనాలు పోసి పెట్టు, ఎండ్రేసి కిరసనాలు పోసి పెట్టు, మరి తిన్నాక ఇద్దరు బాగా అన్నారండి, సరకాసుకున్నారు. మరి మీరు చూసినట్లయితే దీని పేరు తాలే. ఆ పూర్వం మా గేదెలు కట్టేవాళ్ళు, ఈ గుంట కడుతున్నాను నా కళ నెరవేరకుండా నీ పెళ్లి చేసి నా తొక్కేలు చూస్తున్నాను. మీరు అందరూ కూడా ఏదైనా కానీ నా కళ తర్వాతనే అయ్యబ్బయ్య చేదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ముందు అమ్మాయి కళలు నెరవేర్చడం ఏదైనా నా కళ తర్వాత ఏదైనా సరే. సర్లే మా ఆయన పిల్లల్ని వాళ్ళందరూ సంపాదించుకోవాలి. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం బంధువుల తోటలో దగ్గర పెట్టి చూద్దాం. అబ్బా, పార్క్ లో మామూలుగా లేదు. ఏముంది అసలు? అబ్బా, ఆటకాలు అయిపోతున్నారు, అందరూ ఆటకాలు అయిపోతున్నారు. అమెరికా వాళ్ళకి మనకి ఇదే తేడా. వాళ్ళైతే పార్కులు గట్రా చేసుకుంటూ ఉంటారు, మనం వాళ్ళు అనుకున్నాయి అక్కడెక్కడ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆటలు ఆడేవా లేదా చూసుకుంటే. ఏదో చేసుకుందామని మేము వస్తే ఈ వీడియోలు ఏంటారా నాయన? తీస్తే తీసావు కానీ ఎక్కడ పెట్టకండి, చూస్తే మా అని చంపేస్తాడు, ఎక్కడ పెట్టకండి, చూస్తే మా అని చంపేస్తాడు. సాంప్రదాయని నువ్వు ఆగువే, లేనిపోయిన అసలు ఆడిస్తా ఉంటావు నువ్వు. ఒక హగ్గు ఒక కిస్సుని పెట్టుకుందా వచ్చి మీరేంట్రా నాయన వెళ్ళిపోరా, నీకు దండం పెడతానరా, వెళ్ళిపోరా, నీకు దండం పెడతా పోరా రా అంతా. మనకి ఎక్కడ సుఖం ఉండదే, పోదాం రావే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బగ్గడికి రామలో ఉన్నాం, మామూలుగా లేదు. అబ్బా, ఎవరో బామ్మగారు కనబడుతుంది. ఎలా ఉన్నారు? నాకే కళ్ళు కాపాడవు అనుకున్నాను, నీకు కూడా కనపడవా? కళ్ళు కాపాడతాం కాదే, నేను జిల్లా యాత్రికుడి. జిల్లా యాత్రికుడివా? ఏ జిల్లాకి? మా జిల్లాకా లేక పక్క జిల్లాకా? పక్క జిల్లాకా? బామ్మ నన్ను ఇప్పుడు టీవీలో చూడదేంటి? టీవీలో వస్తావా? ఏ స్టేషన్ లో వస్తావు? గోదావరి స్టేషన్ వస్తానే. గోదావరి స్టేషన్ లోనా? ಟಿವಿಲೋ ಗೋದರೆ ನವತ್ತದ ಟಿವಿಲೋ ಗೋದರೆ ನವತ್ತದ ಮಲೇಸಡ್ ಏನ್ ಕೌಂಟರ್ ಸರ್ವಿ ಓರ್ ಬಾಬೋಯ್ ಈ ಮೊಸಲ್ದ ಅಂತ ನಾನು ಅಸರು పెట్టుకోనరా బాబు దీంతో ఏగలా పోతనని అమ్మ బాబు నన్ను గీయా బాబు నిన్న అనవసరంగా పెట్టుకున్నానే బాబు నా మొగుడే నాతో ఏగలా పోయాడు వేగుతా వేట్రా నీకు నమస్కారమే బాబు నీకు నమస్కారమే బాబు హాయ్ బావా బావా హాయ్ బావా ఎలా ఉన్నావు హాయ్ బావా ఎలా ఉన్నావు కాపలో తేలేదంటే బానే ఉన్నాను అదేంది బావా నువ్వు కప్పలు తినకండి ఇంటికి వచ్చి మొక్క పెద్ద పెద్ద ముక్కలు పెట్టేది కదా ఆ ముక్క తినలాగే కప్పలు తేళ్ళు తింటూ బతుకుతున్నాను మీ అక్క వేసే ముక్కల కన్నా కప్పేనయ్యో కప్పేనయ్యో మళ్ళీ వేసాడు ఏం కౌంటర్ సార్ ఇవి సర్లే గాని నువ్వు ఒరిజినల్ సత్యరెడ్డి నరికేయాలి కొడుకుని నీకెందుకు వచ్చింది రా డౌట్ నువ్వు ఆ జిల్లా ఈ జిల్లా తిరుగుతున్నావు కదా ఆ గుంటని ఈ గుంటలు పూసుకొని తిరుగుతున్నావేమని చిన్న డౌట్ వచ్చింది బావా చెప్పు బావా ప్లీజ్ బావా ఇదేట్రా ఇప్పుడు ఆ గుంటని ఈ గుంట పూసు రాసి పూసి తిరిగితే ఒరిజినల్ కాకుండా పోతానేట్రా నేను ఎవడ తెలుసురా ఎవడ తెలుసు నిన్ను ఒరిజినేరా నన్ను నమ్మరా అవునరా బాబు అవును బావా మక్క నీ కోసం చాలా బెంగ పెట్టుకుంది బావా అవునా నువ్వు లేని చోటు తోటి ఏమిటండి మీరు మాట్లాడేది ఎమ్మ కడుపు మారా సగం చెప్ప ఆపెత్తవేట్రా కూతురు చెప్పరా నీ జమ్మ జమ్మరా ఏం లేదు బావా నువ్వు లేవు కదా అందుకని పక్కింటి ఆయన తోటి ఆమె బాధ చెప్పుకుంటుంది నీ అమ్మ కడుపు మాడా అదా అదా మరీ ఇంత తట్టుకోలేకపోతున్నాను భయ ఎంతకు మీ అక్క ఎక్కడ ఉందరా సరే సరే ఎంతైనా మరి ఇంటికి వచ్చేసాను సచ్చినోడా సచ్చినోడా నువ్వంత హార్ష్ గా మాట్లాడుతున్నావు నేను ఫీల్ అవుతాను ఇక్కడ లైవేనా నువ్వు వద్దు నీ కాపురం వద్దు వెళ్ళి ఇంకా ఏమైనా జిల్లాలు మిగిలిపోతే తిరుగు దొంగ సచ్చినోడని దొంగ సచ్చినోడని నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదవ ఏదో సాధిద్దాం అనుకున్నా ఎంతో సాధిద్దాం అనుకో అదే ఆపలేదు ఈ సోమర కూడా ఏదో శాతం అనుకుంటారు ఇది కూడా సాధించలేకపోయింది ఈయన మధ్య గుర్తం కానీ సరే సర్లే చాలా బాగా చేశారు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన జడ్జి గారు నరికి అనుకున్నాం మహేష్ గారు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఈ స్క్రిప్ట్ ఎంచుకున్న వాళ్ళకి నా కృతజ్ఞతలండి రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు కదా మీ డెడికేషన్కి సూపర్ అండి హ్యాట్స్ ఆఫ్ మీకోసమే స్క్రిప్ట్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేశారు ఆటగాడు నిజంగానే నాకైతే చాలా బాగా నచ్చాడు ఆటగాడు ఏంటంటే తన లైఫ్లో ఒక వైఫ్ రాని ఎవరన్నా రాని పేరెంట్స్ రాని అన్ని సంబంధం లేకుండా తనంటూ ఏదో చేయాలని తనకే తెలియకోకుండా అందరి మనుషులు దోషేశాడు సో ఆటగాడికి చాలా అద్భుతంగా చేశారు అలాగే నాన్న క్యారెక్టర్ కానీ అవ్వ క్యారెక్టర్ చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇద్దరు లవర్స్ పార్క్కి వెళ్తే ఎలా ఉంటారో అలా స్క్రిప్ట్ని మా కళ్ళ ముందు చూపించారు చాలా అద్భుతంగా ఉంది సూపర్ అబ్బా ఇప్పుడున్న జనరేషన్లో మొబైల్ పిచ్చి ఆ మొబైల్ పిచ్చిని ఇంత అందంగా చూపిస్తారని నేనైతే ఊహించలేదు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్ని కడుపుబ్బ నవ్వుకున్నా సో గోదావరి స్క్రిప్ట్ రాజుగారు ఎంత అద్భుతంగా రాశారండి అసలు చాలా చాలా బాగా నచ్చింది బాగా పనిచేసి వెళ్ళినాయి సో ఇలాంటి స్కిట్లు మరెన్నో రావాలని నీ నుంచి కోరుకుంటున్నా ఎనీవే ఆల్ ది బెస్ట్ అని మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు టీమ్ లీడర్ రాజ్ గారు మా ఆడియన్స్కి మీరు ఏమైనా చెప్తారా చెప్తాను అందరికీ నమస్కారం అండి నా పేరు రాజు మా టీం పేరు గోదావరిలో మజాకా టీం ఈ ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షోలో మాకు అవకాశం ఇచ్చినటువంటి పులివెందుల మహేష్ అన్నకి అలాగే డైరెక్టర్ హేమరెడ్డి అన్నకి నా కృతజ్ఞతలండి అలాగే మేము చేసిన పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటని గట్టి కొట్టేయండి. గంట మాత్రం కొట్టేయండి, మర్చిపోకుండా. గంట కొట్టండి, మర్చిపోకండి. థాంక్యూ సో మచ్.